హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగు. నా పేరు చిన్నారి అండి. నేను వచ్చి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఈ ఛానల్లో నాకు తెలిసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైనింగ్ ఐడియాస్ అండ్ స్టిచ్చింగ్ ఐడియాస్ లాంటివి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో అయితే నేను తక్కువ బడ్జెట్లో డిజైన్ చేసుకున్న కొన్ని అవుట్ఫిట్స్ని చూపించాలనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా చూసేద్దాం. నా ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. నేను అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ స్టిచ్ చేసుకున్న డ్రెస్ అండి. ఇది పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. ఇదైతే ఫ్లోర్ లెంత్ కాదండి, నీస్ కింద వరకు వస్తుంది. ఈ పింక్ కలర్ క్లాత్ వచ్చేసి మీటర్ 100 రూపీస్ అండి, 2 మీటర్స్ 200 రూపీస్. ఈ క్లాత్ వచ్చేసి నాకు, నేను వర్క్ చేసే బొటిక్లో మేడం ఉంటారు కదా, ఆవిడ 3 ఇయర్స్ బ్యాక్ దసరాకి నాకు కొనిచ్చారనమాట డ్రెస్ స్టిచ్ చేసుకోమనేసి. ఈ గోల్డ్ కలర్ క్లాత్ వచ్చేసి నాది ఇంట్లో ఉండింది, ఏదో కుట్టగా మిగిలిన క్లాత్ ఉంటే దాన్ని ఇలా యూజ్ చేసామన్నమాట. సో ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ పెట్టానండి. ప్రిన్సెస్ కట్ పెట్టి ఇలా పైపింగ్ చేశాను. అండ్ నెక్ కూడా ఇది ఈ షేప్ పెట్టానమాట. పెద్ద మోడల్ ఏం పెట్టలేదండి, జస్ట్ ఇలా సింపుల్గా నెక్ పెట్టి పైపింగ్ చేశాను. అండ్ నాకు వచ్చేసి పాట్ నెక్ పెట్టానమాట. పాట్ నెక్ పెట్టి దీనికి కూడా పైపింగ్ చేసి ఇలా డోరీ పెట్టేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి గోల్డ్ కలర్ లేస్ వేశాను. ఇది వచ్చేసి ఈ క్లాత్ 200 లైనింగ్ అరౌండ్గా 300లో ఈ టాప్ అనేది ఫినిష్ అయిపోయిందండి. ఇలా 300లో టాప్ ఫినిష్ అయిపోయింది నాకు. ఇదైతే ఫ్లేర్ అయితే బాగానే ఉంటుందండి. నేను దీనికి కింద వైర్ పెట్టి జిగ్జాగ్ చేశానన్నమాట. సో అంతేనండి, ఇది నా ఫస్ట్ టాప్. సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదండి, గ్రీన్ కలర్. ఇది ఫ్లోర్ లెంత్ అండి. ఇది వచ్చేసి నేను గ్రీన్ కలర్, ఇది డబల్ షేడ్ వచ్చింది, కొంచెం షైనింగ్గా ఉంది క్లాత్. ఇది 3.5 మీటర్స్ తీసుకున్నానండి. ఈ ప్లెయిన్ క్లాత్ వచ్చేసి ఇది మీటర్ వచ్చేసి 80 రూపీస్, 3.5 మీటర్స్ 280 రూపీస్ అయిందండి దీనికి. అండ్ ఈ యోక్ పార్ట్ కేసిన ఈ వర్క్ వచ్చింది కదండి, డిజైన్ క్లాత్ను వచ్చేసి 1/2 మీటరే ఉండిందండి అక్కడ, 1/2 మీటర్ 100 రూపీస్ తీసుకున్నారు. సో దీన్ని నేను యోక్ పార్ట్గా యూజ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా బోట్ నెక్ పెట్టానండి. బోట్ నెక్ పెట్టి ఇలా కీ హోల్ పెట్టి ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి వేశానండి. ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ వేశాను హోల్కి. అండ్ దీనికి బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టానండి. ఇలా హోల్ పెట్టి ఇక్కడ 2 హుక్స్లు, ఇక్కడ కూడా హుక్సెస్ వేసేసాను. ఈ హోల్కి కూడా గోల్డ్ కలర్ బీడ్స్ వేశానండి నేను చుట్టూని. ఇది చెప్పాను కదా, ఈ డిజైన్ క్లాత్ 1/2 మీటర్ అనేసి, సో బ్యాక్ సరిపోలేదండి. సో నేను బ్యాక్ ప్లెయిన్ క్లాతే వేసేసాను. అది తర్వాత స్లీవ్స్ వచ్చేసి కోల్డ్ షోల్డర్ పెట్టానండి. కోల్డ్ షోల్డర్ పెట్టి దానికి కూడా గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి వేసేసి చివర గోల్డ్ పైపింగ్ చేశానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ లేస్ వేసానండి. ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది ఈ క్లాత్ వచ్చేసి 280 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 100 రూపీస్. లైనింగ్ వచ్చేసి నేను దీనికి పాలిస్టర్ లైనింగ్ వేశానండి. మీటర్ 20 రూపీస్, 5 మీటర్స్ అనుకుంటూ పడింది. సో 100 రూపీస్ ఓవరాల్కి ఇది 500లో డ్రెస్ అనేది ఫినిష్ అయిపోయిందండి. దీనికి నేను దుపట్టా ఎలా డిజైన్ చేశాను అనేది చూడండి. ఈ డ్రెస్కి నేను దీన్ని దుపట్టాగా యూజ్ చేస్తున్నానండి. ఇది దుపట్టా, ఈ నెట్ క్లాత్ ఏం నేను కొనలేదండి. నాకు హాఫ్ సారీ ఉండేదండి ఎప్పటిదో, అది దానికి ఓని వచ్చిందనమాట. ఇది బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుందనేసి నేను యూజ్ చేయట్లేదు. సో దాన్నే నేను ఇంకా హాఫ్ కట్ చేసి దానికి వచ్చిన లేస్నే మళ్ళా వేసేసానమాట. హాఫ్ కట్ చేసి ఈ కింద వచ్చిన బార్డర్ కూడా దానికే వచ్చిందండి అలాగా. అది కూడా అలాగే ఉంచేసి హాఫ్ కట్ చేసి గోల్డ్ లేస్ అనేది వేసి దీనికి దుపట్టాగా యూజ్ చేస్తున్నానమాట ఇలా.
సో ఈ డ్రెస్ వచ్చేసి నాకు 500లో ఫినిష్ అయిపోయింది. థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇదండి, సీ గ్రీన్. ఇది వచ్చేసి ఫ్లోర్ లెంగ్త్ ఉంటుందండి. ఇది వచ్చేసి నేను 4.5 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. మీటర్ వచ్చేసి 100 రూపీస్ అండి. అండ్ ఇది వచ్చేసి నేను పెద్దగా మోడల్ ఏం పెట్టలేదు. మా సిస్టర్ ఎంగేజ్మెంట్ ఉంటే ముందు రోజు నైటే హడావుడిగా కుట్టానన్నమాట. ఇక్కడ సింపుల్గా మగ్గం వర్క్ అనేది చేశానండి. పింక్ కలర్ థ్రెడ్ అండ్ జదూజీ యూజ్ చేసి సింపుల్గా అలా కుట్టేశానండి హడావుడిగా. ఇది వచ్చేసి ఇంకా ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టానండి. పింక్ కలర్ పైపింగ్ చేశాను. అండ్ ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్సే పెట్టేసి ఇది కూడా పైపింగ్ చేస్తాను అంతే. బ్యాక్ ఈ షేప్ పెట్టానండి. ఈ షేప్ హోల్ పెట్టి ఇక్కడ ఒక రింగ్ పెట్టి షో బటన్ అనేది వేస్తానన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇక్కడ ఒక పింక్ కలర్ మిర్రర్ లేస్ వేసానండి. ఇక్కడ మిర్రర్ లేస్ వేసి అంతే అండి. ఇది ఇంకేంతేం ఉండదు. వచ్చేసి నేను దుపట్టా ఎలా తీసుకున్నాను అన్నది చూపిస్తానండి. నేను పింక్ కలర్ బనారస్ దుపట్టా తీసుకున్నానండి. దీనికి ఈ డ్రెస్కి ఇలా పింక్ కలర్ బనారస్ దుపట్టా తీసుకున్నానండి. అందుకోసమే నేను పింక్ కలర్తో వర్క్ అండ్ పింక్ పైపింగ్ చేశానన్నమాట. ఇది వేసుకుంటే చాలా గ్రాండ్గా వస్తుందండి లుక్ అయితే. దుపట్టా వచ్చేసి నాకు 300 అయ్యిందండి. ఈ క్లాత్ వచ్చేసి 450, లైనింగ్ వచ్చేసి 150 అయి ఉంటుందండి. సో 600 డ్రెస్, 300 దుపట్టా, 900లో డ్రెస్ అనేది ఫినిష్ అయిపోయిందండి. సో దీనికి ఇది ఇలా ఉంటుందండి. వేసుకుంటే ఎలా ఉన్నదనేది మీరు చూసి చెప్పండి. ఫోర్త్ డ్రెస్ వచ్చేసి ఇదండి. ఇది కూడా అంబ్రెల్లా కుర్తీ అండి. ఇది వచ్చేసి నేను చెప్పాను కదండి, నేను వర్క్ చేసే బొటిక్లో మేడం అని ఆవిడే కొన్నారు. ఈ క్లాత్ కొనిచ్చారు నాకు, రాఖీకి కొనిచ్చారు. ఇది వచ్చేసి నేను 2.5 మీటర్స్ అండి. ఇది ఈ క్లాత్ వచ్చేసి మీటర్ వచ్చేసి 100 రూపీస్ అండి. 2.5 మీటర్స్కి 250 రూపీస్ అయ్యిందండి. దీనికి నేను లైనింగ్ ఏం వేయలేదండి. ఇక్కడ కిందది వేయలేదు కానీ యోక్ పార్ట్కి, ఈ పార్ట్కి వేసానండి లైనింగ్ ఈ పార్ట్. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ ఇలా బోట్ నెక్ పెట్టానండి. బోట్ నెక్ పెట్టి బ్లూ కలర్ క్లాత్తో పైపింగ్ చేశాను. పైపింగ్ చేసి ఇక్కడ ఇలా కీ హోల్ అనేది కీ హోల్ పెట్టానండి. దీనికి వచ్చేసి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ లెగ్గింగ్తో పేరప్ చేద్దామని అనుకున్నాను కాబట్టి దీనికి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ క్లాత్ వేసి బ్లూ కలరు స్టిచ్చెస్ వేసానన్నమాట. 2-3 థ్రెడ్స్ యూస్ చేసి వేసానండి స్టిచ్చెస్. వేసి ఇక్కడ బ్లూ కలర్ పైపింగ్ చేశాను. అండ్ ఈ టాజిల్స్ ఉన్నాయి కదా, ఈ టాజిల్స్ వచ్చేసి ఏమి కొన్నాయి ఏం కాదండి, ఇవి కూడా నేనే చేశాను. సిల్క్ థ్రెడ్తో తయారు చేసి ఇలా పెట్టానన్నమాట. 6 పెట్టానండి టాజిల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బెల్ట్ లాగా వేసానన్నమాట. ప్లెయిన్ క్లాత్, ఈ ప్లెయిన్ క్లాత్ బెల్ట్ లాగా వేసి. అండ్ ఈ బటన్స్ కూడా ఏమి రెడీమేడ్వి కాదండి, ఇవి కూడా తయారు చేసినవే. ఇవేంటంటే నార్మల్ షర్ట్ బటన్స్ ఉంటాయి కదండి, ఆ షర్ట్ బటన్స్కి నేను పైన క్లాత్ చుట్టేసి బ్లూ కలర్ క్లాత్ చుట్టి ఇలా పెట్టేశానన్నమాట. సో ఇది ఈ కుర్తీ అయితే ఇలా, ఇది స్లీవ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఇలా బ్లూ కలర్ పైపింగ్ చేశానండి. అండ్ బ్యాక్ వచ్చేసి, బ్యాక్ ఏం మోడల్ ఏం పెట్టలేదండి, జస్ట్ ఇలా క్లోజ్డ్గానే ఉంచేసాను, పైపింగ్ చేశాను అంతేనండి. ఇలా బ్లూ కలర్తో పైపింగ్ చేశాను. ఇది కుర్తీ అయితే ఫ్లోర్ లెంత్ అది ఏం కాదు కానీ నీస్ కింద వరకు వస్తుందండి అంబ్రెల్లా కట్ కుర్తీ. దీనికి వచ్చేసి నేను
ఇది 250లోనే కుర్తీ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఇది వేసుకుంటే ఎలా ఉన్నది అనేది మీరు చూసి చెప్పండి. ఫిఫ్త్ డ్రెస్ వచ్చేసి ఇదండి, పట్టు శారీతో లాంగ్ ఫ్రాక్. ఇది మా అమ్మగారి పెళ్లి శారీ అంట, 29 ఇయర్స్ హిస్టరీ ఉందన్నమాట ఈ శారీకి. అయితే ఇది నేను ఇలా లాంగ్ ఫ్రాక్లా కన్వర్ట్ చేసేసాను ఫైనల్లీ. ఇది వచ్చేసి ఫ్లోర్ లెంత్ పెట్టానండి. ఫ్లోర్ లెంత్ పెట్టి కిందిలా బార్డర్ వేశాను అన్నమాట, కిందిలా బార్డర్ వేశాను. రెడ్ కలర్ బార్డర్ అండి, డార్క్ వైలెట్ కలర్ శారీ అన్నమాట. దీనికి వచ్చేసి నేను అంబ్రెల్ కట్ట పెట్టేశానండి. ఇది ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను. రౌండ్ నెక్ పెట్టి ఇక్కడ ఇలా పోట్లీస్ అనేవి, పోట్లీ బటన్స్ పెట్టాను అన్నమాట. రెడ్ కలర్ ప్లెయిన్ క్లాత్తో పోట్లీస్ పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో లెంత్ పెట్టి ఇలా బార్డర్ అనేది వేశానండి. బ్యాక్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ పెట్టానండి. ట్రయాంగిల్ పెట్టి ఇలా డోరీ పెట్టి, చూసారు ఇవి, డోరీ పెట్టి ఇలాగా లట్కాన్స్ పెట్టానండి. కింద ఫ్రిల్స్ పెట్టి ఇలా పెట్టానమాట. ఫ్రిల్స్ పెట్టి ఇలా లట్కాన్స్ అంటారు ఇవి, ఇలా పెట్టానమాట. అంతేనండి, ఇదైతే ఇలా ఉంటుంది బ్యాక్ వచ్చేసి. అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుందండి. ఇంకా దీనికి ఏం పెద్ద ఖర్చు అవ్వలేదండి. లైనింగ్ వచ్చేసి ఒక 3 మీటర్స్ లైనింగ్కి ఒక 100 రూపీస్ ఖర్చు అయింది అంతే. నా 6th డ్రెస్ లాంగ్ ఫ్రాక్, పట్టు శారీ లాంగ్ ఫ్రాక్. ఇది కూడా మా మమ్మీ శారీనే. ఇది రెడ్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్లో అనమాట. ఇది వచ్చేసి ఇలా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇక్కడ ఈ రెడ్ కలర్ క్లాత్ వచ్చి మీ శారీలో వచ్చింది కాదండి, డిజైన్ క్లాత్. నేను ఎవరిదో బ్లౌజ్ కిట్గా కొంచెం మిగిలితే దాన్ని ఇట్లా వాడేసాను అనమాట. దీనికి ఇలా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టానండి. అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టేశాను అంతే. ఎల్బో హ్యాండ్స్ పెట్టి బార్డర్ వేశాను. అండ్ ఇక్కడ కూడా బార్డర్ వేశాను. అండ్ ఇక్కడ బాటమ్ పార్ట్ వచ్చేసి, ఇది అంబ్రెల్లా కట్ కాదండి, బాక్స్ ప్లీట్స్ పెట్టానమాట. బిల్లకుచ్చిలు అని అంటారు కదా, బిల్లకుచ్చిలు అంటారండి, బాక్స్ ప్లీట్స్ అవి పెట్టానమాట. దీనికి కింద అయితే నేను ఈ క్లాత్ని ఇంకొక డబల్ లేయర్ వేసానమాట. లోపల లైనింగ్గా కూడా ఇదే క్లాత్ను వాడేశాను. ఈ పార్ట్కి మాత్రం ఒక బ్లౌజ్ పీస్ లైనింగ్గా వాడాను. అండ్ బ్యాక్ నెక్ ఎలా పెట్టలేదు, బ్యాక్ అనేది ఈ షేప్ పెట్టి డోరీ పెట్టేశాను. బ్యాక్ కూడా బార్డర్ వేశానండి. ఇది వచ్చేసి నా 6th లాంగ్ డ్రెస్ అన్నమాట. లాంగ్ ఫ్రాక్ ఫ్లోర్ లెంత్, కింద ఇలా బార్డర్ వచ్చింది. సో ఇది వేసుకుంటే ఎలా ఉన్నది అనేది మీరు చూసి చెప్పండి. దీనికి వచ్చేసి నాకు దీనికి కూడా ఖర్చు ఏమి అవ్వలేదండి. దీనికి ఓన్లీ యోక్ పార్ట్కి వేసిన బ్లౌజ్ పీస్కి మాత్రమే 30 రూపీస్ అయిందంతే. మిగతాది దీనికి ఎలాగూ, ఇది డబల్ లేయర్ వేసాను అన్నాను కదండి, శారీనే 2 లేయర్లుగా వాడేసాను. ఇంక లైనింగ్ కూడా ఇదే వేస్తాను అనమాట. సో ఇది 30 రూపీస్కే నాకు కలర్ఫుల్ లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయ్యింది. వేసుకుంటే ఎలాగున్నది అనేది మీరు చూసి చెప్పండి. చూసారు కదండి, నా డ్రెస్సెస్ నేను ఓన్గా ఎలా డిజైన్ చేసుకున్నాను. వాటిలో మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ అలాగే ఏదైనా స్టిచ్చింగ్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్స్లో అడగండి. అండ్ అలాగే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసి, అండ్ ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.